శుభం వ్యాధు శ్రీ గురు వ్యోనమహ. కుంభరాశి వారికి 2019 సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు క్లుప్తంగా తీసుకున్న వివరంగా తీసుకున్న ఒకటే విషయం ఏంటంటే, కుంభరాశి వారికి ఆల్మోస్ట్ ఈ యొక్క రాహు అనేవాడు పంచమ స్థానంలో ఉండడము ఒక దోషము ఒక యోగము అని చెప్పచ్చు అన్నమాట. సంతానం కొన్ని కొన్ని దోషాలు కనబడతాయి. సంతానం చేసే ప్రయత్నాల్లో సంతానం కలగడంలో కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల ద్వారా కొన్ని పీడనాలు వస్తాయి. పిల్లలు చేసే పనుల వల్ల మన మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుబలం అనేది ఉందా అంటే, గురుబలం కూడా లేకపోవడం వల్ల ఏంటంటే కొంత అది బలహీనపడే అవకాశం ఉంటుంది. నిర్ణయాల్లో కొంత దోషం ఉంటుంది. లాభాలు వస్తాయి, ధనం ఉంటుంది, ప్రశాంతత లేదు అని చాలామంది మంది చెప్తూ ఉంటారు. అందులో ఈ కుంభరాశి వారికి ఆ విధంగా ఈ సంవత్సరం అంతా నడుస్తుంది. గురువు మారినప్పటికీ కూడా ధనురాశిలో ప్రవేశించిన లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా నవంబర్ తర్వాత మారుతాడు. అలా మారినప్పటికీ కూడా ఈ ప్రశాంతత అనేది ఏర్పడకుండా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ లాభస్థానంలో శని కేతువు గురువు ముగ్గురున్న శనికేతులు ఇద్దరు మార్చి నుండి కలిసి ఉన్నా ఈ లాభం అనేది ఎలాగొస్తుందో తెలియదు, వస్తుంది. కానీ పంచమంలో రాహు ఏం చేస్తాడంటే పిల్లల ద్వారా మనోవేదన తీసుకొస్తాడు. పర్సనల్ లైఫ్లో కొంత ఇబ్బంది పెడుతుంటాడు. దానివల్ల వచ్చే లాభం అంతా వాళ్ళ కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. నాకు ఇది కావాలంటాడు చిన్నప్పుడు అనుకోండి, రాత్రి ఏదో కావాలంటాడు, దానికి 10,000 ఖర్చు అవుతుంది. తర్వాత దాన్ని ముక్కలు చేసేస్తాడు, 10,000 పోతుంది. ఎందుకు అనవరా బాబు బాధపడతాం, పలానా చోట తీసుకోవాలంటాడు వాడు, అప్పుడు కలిసి ఏదో అనారోగ్యం ఉంటాం పిల్లడికి, అది ఎంజాయ్ చేసినట్టు ఉండదు, ఖర్చులు అన్నీ అయిపోతుంటాయి. ఏదో ట్రిప్కి వెళ్ళావు, 3 డేస్ ట్రిప్ మొత్తం పిల్లల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొంచెం పిల్లల ద్వారా మీకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ జరిగే విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వివరించి కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. ఎందుకంటే తప్పగా వాళ్ళ ద్వారా మీకు ఖర్చులు అవుతాయి. విపరీతంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వీసా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నాల్లో అక్కడ వెళ్ళిందా తెలుస్తుంది మనకేమో పిల్లవాడికి సరైన కాలేజ్ దొరకలేదని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇలా పిల్లల ద్వారా ఏదైనా జరిగితే ఇబ్బందులన్నీ పిల్లల ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు వీలైనంత వరకు కొంచెం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ ఆ ప్లాన్ ప్రకారంగా ఖర్చు పెట్టాలని అనుకోగలిగితే మాత్రం డెఫినెట్గా కొంత సేవింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా వీళ్ళు చేసుకోవాల్సిన ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, చండి మంత్ర సాధన చేసుకోండి. చండి అంటే చంద్ర సంబంధమైన మంత్రం అంటాం. చంద్రుడు అంటే మనోకారకుడైన వాడు. కాబట్టి మనసుని రంజింపజేసేవాడు వాడే, మనసుని వికాసం చేసేవాడు వాడే, మనోవేదన తెచ్చేవాడు కూడా వాడే. కాబట్టి ఆ చండీ మంత్ర సాధన చేసుకుంటే కొంతవరకు మనసు ప్రశాంతంగా ఉండి నిర్ణయం కరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.